విజయ్ దేవరకొండ కోటి రూపాయలను తన ఫ్యాన్స్ తాలూకు ఫ్యామిలీస్ కి పంచుతానన్నాడు అలా ఎందుకన్నాడో కానీ దాన్ని అలుసుగా చేసుకుని వరల్డ్ బెస్ట్ లెవర్ డిస్ట్రిబ్యూటర్ కామెంట్ పెట్టాడు తమని ఫ్యామిలీ అనుకుని ఆదుకోవచ్చుగా అన్న కామెంట్ వివాదంగా మారింది రౌడీ ఫ్యాన్స్ ట్రోలింగ్ పెంచారు దానికి అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా రియాక్ట్ అయ్యాడు అక్కడే దొరికిపోయాడు ఏం జరిగింది లుక్ విజయ్ ఎవరకొండ అసలే ఖుషి వసూళ్లు ఇక్కడ బాగా లేవని బాధపడుతున్నాడు లక్కీగా యుఎస్ లో రెండు మిలియన్ల వసూళ్లు వచ్చాయి కాబట్టి కొద్దిగా పర్వాలేదు ఓపెనింగ్స్ కూడా బాగా ఉండడం ఇలా రౌడీ క్రేజ్ వల్ల బిలో యావరేజ్ కంటెంట్ ఉన్న ఖుషి కూడా బాగానే వసూళ్ళు వచ్చాయి అంతా బాగానే ఉంది విజయ్ దేవరకొండ మీద యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు నెగటివ్ ప్రచారాలు ఎలా ఉన్నా ఇప్పుడు తన ఫెయిల్యూర్ మూవీ డిస్ట్రిబ్యూటర్ కామెంట్లు వివాదంగా మారాయి వరల్డ్ ఫేమస్ లవర్ వల్ల తను నష్టపోయానని ఆదుకోవాలంటూ విజయ్ దేవర్కొండే ట్వీట్ చేశాడు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ ఏదో తన ఫ్యాన్స్ కోసం కోటిని పంచాలనుకున్న విజయ్కి కాల్ చేసి సాయం అడిగితే తప్పులేదు కానీ సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేయడమంటే సటైర్ వేయడమే అంటున్నారు ఫ్యాన్స్ అయితే నష్టాలు వస్తే అడుగుతున్నారు లాభాలు వస్తే ఇస్తారా అంటూ లాజికల్ గా క్వశ్చన్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్ అయితే విజయ్ దేవరకొండకి గాడ్ ఫాదర్ ఫాదర్లు లేరనే కదా ఇలా టార్గెట్ చేశారు అదే మిగతా పెద్ద హీరోల్లో ఎవరి మూవీ ఫ్లాప్ అయినా ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నష్టపరిహారం అడిగే దమ్ముందా అన్నారు అయినా నిర్మాతతో తేల్చుకోవాల్సిందే హీరోతో ఏంటని ప్రశ్నించే వాళ్ళకి అభిషేక్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా రియాక్ట్ అయ్యాడు హీరోలను బట్టి బిజినెస్ అని అయినా తను డబ్బులు కాదు తనతో సినిమా చేసేందుకు డేట్లు అడిగినట్లుగా చెప్పాడు దీంతో డేట్లు ఇవ్వలేదని గ్రాడ్జి పెట్టుకుని ఇలా టార్గెట్ చేస్తావా అంటూ కూడా ఫ్యాన్స్ అటాక్ చేస్తున్నారు